భూహక్కు భూరక్ష పథకం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూవాసి హక్కు పత్రం ఆ భూ యజమానికి ఇస్తాం. దానితో పాటు అంకులాలతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దులు సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సల్ కూడా ఇస్తారు. ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ లో కూడా ప్రతి ఒక్కరి భూమి ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిటీ నెంబర్ కూడా కేటాయిస్తారు. ప్రతి భూమికి ఒక నెంబర్ కేటాయిస్తారు. అంటే ఒక నెంబర్తో ఆ భూమి ఎక్కడ ఉందో దాని సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. దీని సోషల్ ఆడిట్ కొరకు అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియచెప్పేందుకు తెలియచేయాలి అని చెప్పి అదే గ్రామంలో సచివాలయాలలోనూ వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ సోషల్ ఆడిట్ కొరకు డిస్ప్లేలో కూడా పెడతారు. ఆ తర్వాత శాశ్వత టైటిల్ కొద్ది రోజుల పాటు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా రాకపోతే అప్పుడు వాళ్లకు శాశ్వత టైటిల్ ఇస్తారు. ఆ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ను ఒకే చోటనే ఉండేట్టుగా మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా మీ గ్రామంలోనే చేస్తారు అని కూడా ఈ సందర్భంగా ఒక గొప్ప విప్లవాత్మక మార్పుగా ఈవేళ చెప్తా ఉన్నాను. కాబట్టి వివాదాలకు తావుండదు. ఇప్పటికే తక్కిళ్ళపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా భూముల సర్వే పూర్తి చేసి రాష్ట్రం అంతటికి కూడా ఆదర్శంగా ఈరోజు తక్కిళ్ళపాడు గ్రామంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కొలిచే ఈ సర్వే మూడు దశల్లో అంతా కూడా పూర్తవుతుంది. సర్వేకి అయ్యే ఖర్చంతా ఒక్క పైసా కూడా రైతు మీద కానీ ఆ భూ యజమాని మీద కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖలు సంయుక్త భాగస్వామ్యంతో సుమారు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో 4,500 సర్వే బృందాలను చేసి 17,600 రెవెన్యూ గ్రామాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 3 దశల్లో సర్వే చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పూర్తయిన ఆ గ్రామాలలో సర్వే ఎక్కడైతే పూర్తయిపోయిందో అదే గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అక్కడే ఆ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువస్తూ 2023 నాటికి చివరి వార్డు చివరి గ్రామం కూడా పూర్తిగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. పూర్తిగా సర్వే అయిపోతుంది. టైటిల్స్ మీద పూర్తి క్లారిటీతో మీ అందరికీ కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. భూహక్కు భూరక్ష పథకం ద్వారా
ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ ఆస్తి హక్కు పత్రం ఆ భూ యజమానికి ఇస్తాం. మీరు దానితో పాటు నోట్ చేసుకోండి, అంకులాలతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దులు సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ లో కూడా ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిటీ నెంబర్ కూడా కేటాయిస్తారు. ప్రతి భూమికి ఒక నెంబర్ కేటాయిస్తారు. అంటే ఒక నెంబర్తో ఆ భూమి ఎక్కడ ఉందో, దాని సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ. దీని సోషల్ ఆడిట్ కొరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియచెప్పేందుకు చెయ్యాలి అని చెప్పి అదే గ్రామంలో సచివాలయాలలో వార్డు సచివాలయాలలో గ్రామ సచివాలయాలలో డిస్ప్లేలో కూడా పెడతారు. ఆ తర్వాత శాశ్వత టైటిల్ కొద్ది రోజుల పాటు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా రాకపోతే అప్పుడు వాళ్ళకు శాశ్వత టైటిల్ ఇస్తారు. ఆ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ను ఒకే చోటనే ఉండేట్టుగా ఈ గ్రామంలోని రిజిస్ట్రేషన్ సేవలు కూడా మీ గ్రామంలోనే చేస్తారు అని కూడా ఈ సందర్భంగా గొప్ప విప్లవాత్మక మార్పుగా ఈవేళ చెప్తాము. కాబట్టి వివాదాలకు తావుండదు. ఇప్పటికే తకిళ్ళపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా భూముల సర్వే పూర్తి చేసి రాష్ట్రం అంతటికి కూడా ఆదర్శంగా ఈరోజు తకిళ్ళపాడు గ్రామంలో పైలట్ కూడా జరిగింది. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కొలిచే ఈ సర్వే 3 దశల్లో సర్వేకి అయ్యే ఖర్చంతా ఒక్క పైసా కూడా రైతు మీద కానీ ఆ భూ యజమాని మీద కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సంయుక్త భాగస్వామ్యంలో సుమారు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో 4,500 సర్వే బృందాలను చేసి 17,600 రెవెన్యూ గ్రామాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 3 దశల్లో సర్వే చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పూర్తయిన ఆ గ్రామాలలో సర్వే ఎక్కడైతే పూర్తయిపోయింటుందో అదే గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అక్కడే ఆ గ్రామ ఆ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువస్తూ 2023 నాటికి చివరి వార్డు చివరి గ్రామం కూడా పూర్తిగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. పూర్తిగా సర్వే అయిపోతుంది. టైటిల్స్ మీద పూర్తి క్లారిటీతో మీ అందరికీ కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. భూ హక్కు భూరక్ష పథకం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ ఆస్తి హక్కు పత్రం
ఆ భూ యజమానికి ఇస్తాం. దానితో పాటు అంగుళాలతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ లో కూడా ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిటీ నెంబర్ కూడా కేటాయిస్తారు. అంటే ఒక నెంబర్తో ఆ భూమి ఎక్కడ ఉందో, దాని సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. దీని సోషల్ ఆడిట్ కొరకు అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియచెప్పేందుకు తెలియచేయాలి అని చెప్పి అదే గ్రామంలో